అది మదనపల్లి అనే ఊరు. ఆ ఊరిలో సుదర్శన్ అనే బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతని మొదటి భార్య రాణి చనిపోవడంతో సౌందర్యని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకి ఒక కూతురు, ఆమె పేరు ప్రియా. ప్రియా చూడడానికి చాలా అందంగా ఉండేది. చాలా మంచి అమ్మాయి, పెద్దవాళ్లంటే గౌరవం, తనకంటే చిన్నవాళ్లని ప్రేమగా చూసుకునేది. సౌందర్యకి ఒక పాప, ఆమె పేరు రిషిక. రిషిక చూడడానికి నలుపు రంగులో ఉండేది. ఆమె రంగు మాత్రమే నలుపు కాదు, ఆమె గుణం కూడా నలుపే. రిషికకి ప్రియ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా ఒకరోజు ప్రియ ఆరు బయట వరండాలో కూర్చుని ఉండడంతో అదే ఊర్లో ఉంటున్న కృష్ణయ్య అక్కడికి వచ్చాడు. అమ్మా, ప్రియ నాన్నగారు ఉన్నారా ఇంట్లో? లేరు మావయ్యా, బయటికి వెళ్ళారు. అవునా అమ్మా, నాన్నగారు వస్తే నేను వచ్చానని చెప్పమ్మా. మావయ్య ఎందుకలా ఉన్నారు? అది మీ అత్తమ్మకి ఒంట్లో బాగోలేదమ్మా, సమయానికి నా దగ్గర డబ్బు లేదు, అందుకే తల్లి నాన్నగారుంటే ఆ డబ్బు అడుగుదామని వచ్చాను. అవునా, సరే మావయ్య, నాన్నగారు లేకుంటే ఏంటి, ఇంట్లో పిన్ని ఉంది, వెళ్ళి అడగండి, పిన్ని కూడా చాలా మంచిది, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తప్పకుండా సహాయం చేస్తుంది, మీరు వెళ్ళి పిన్నిని అడగండి. ఆ మాటలు విన్న కృష్ణయ్య సౌందర్య దగ్గరికి వెళ్లి తనకి డబ్బులు ఎందుకు అవసరమో చెప్తాడు. అతని మాటలు విన్న సౌందర్య ఏం ఆలోచించకుండా అడిగినంత డబ్బు ఇచ్చింది. అక్కడే ఉన్న రిషిక ఇదంతా చూస్తూ ఉంది. రిషిక తన మనసులో ఇలా అనుకుంది, అందరికీ ఆ ప్రియ మంచిదైపోతుంది, ఎలాగైనా సరే ఇవాళ నాన్నగారితో ప్రియా వీపు చింతపండు చేయిస్తాను అని బీరువా దగ్గరికి వెళ్లి అందులో ఉన్న డబ్బు తీసుకుని నెమ్మదిగా ప్రియా గదిలోకి వెళ్ళింది. రెండు మూడు రోజుల తరువాత ఏదో అవసరానికి డబ్బు తీసుకుందామని బీరువా దగ్గరికి వెళ్లి డోర్ తీసి చూసింది సౌందర్య. బీరువాలో డబ్బు కనిపించలేదు. కంగారు పడుతూ బయటకొచ్చింది. అప్పుడే రిషిక సౌందర్యకి ఎదురుగా వచ్చి ఇలా అంటుంది, ఏంటమ్మా ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు, ఏమైంది? అది బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదమ్మా, ఇంట్లో మీ నాన్నగారు కూడా లేరు, మరి ఎవరు తీసుకుంటారు? అమ్మా ఇంట్లో అది ఉంది కదమ్మా, దాని ధర్మాలు చేయడానికి వెళ్ళి దాన్ని అడుగుపో, అది తప్ప ఇంట్లో ఎవరు డబ్బు ముట్టుకోరు, వెళ్ళి దాన్ని అడుగు. సరేనమ్మా, ఎవరికైనా అవసరం ఉందని ఇచ్చి ఉంటుంది, నేను వెళ్ళి అడుగుతానులే అంటూ సౌందర్య అక్కడి నుండి ప్రియా దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, అమ్మా ప్రియా ఇలా రామ్మా. చెప్పమ్మా ఏమైంది? ఇలా అడుగుతున్నానని నువ్వు బాధపడకూడదు. అరే ముందేం జరిగిందో చెప్పమ్మా. అది బీరువాలో డబ్బేమైనా తీసావా అమ్మా, లేదా డబ్బెవరికైనా అవసరం ఉంటే ఇచ్చావేమో అని అడుగుతున్నానంతే. లేదమ్మా, ఏదైనా కావాలంటే మీరే ఇస్తారు కదా, అయినా బీరువా తాళాలు మీ దగ్గరే ఉంటాయి కదా, నేనిలా తీస్తాను చెప్పు. ఇంతలో గబగబా రిషిక అక్కడి నుండి వచ్చి ఇలా అంటుంది, అమ్మా డబ్బులు ఇదే తీసింది, నేను చూశానమ్మా, కావాలంటే తన గదిలో వెతకండి. ఏంటి ఆ మాటలు, చిన్న పెద్ద లేకుండా అక్క అని పిలవలేవా? అయినా అది నీలాగా అడగకుండా ఏం ముట్టుకోదు. ఎప్పుడు నన్నే ఎందుకు తిడతారు అందరూ, అది చేసే పనులు మాత్రం ఎవరికీ కనిపించవు, కావాలంటే దాని రూమ్ లో వెతకండి, ఎవరో దొంగ తెలుస్తుంది, అది చూడ్డానికే తెల్లగా ఉంటుంది, ఊరు బయట కూడా ఉంటాయి తెల్లగా పందులు, కానీ ఏం లాభం, ఎప్పుడూ బురదలోనే బొర్లుతూ ఉంటాయి, ఇది అంతే, తెల్లగా ఉన్నంత మాత్రాన మంచిదైపోదు, పాలు తెల్లగా ఉన్నా అందులో నీళ్లు కలిపితే పాలలాగే కనిపిస్తాయి, ఇది కూడా అంతే, పైకి చూడ్డానికి పాలరాతి బొమ్మలాగా ఉంటుంది, లోపలేమో అన్ని దొంగ బుద్ధులు, ఎప్పుడు ఎవరిని ఎలా బాధ పెట్టాలో అనే పాడు బుద్ధి. కన్న కూతుర్ని నమ్మవు కానీ దీన్ని నమ్ముతావు, ఒక్కటి గుర్తు పెట్టుకో, బంగారం ఎప్పుడు బంగారమే. అమ్మా అది నల్లగా ఉన్నా తల తల మెరుస్తుంది, అందులో ఏదైనా కల్తీ కలిస్తే వెంటనే దాన్ని బయటికి చూపిస్తుంది. ఏంటే, నేను దాన్ని కనకపోయినా అదేంటో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి, డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలుసు, నువ్వు వెళ్ళాడుకోపో అంటూ అక్కడి నుండి రిషికని బయటకు పంపించేసింది సౌందర్య. రిషిక బయటకి వెళ్లగానే ప్రియాతో ఇలా అంది, అమ్మా ప్రియా దాని మాటలు నువ్వేం పట్టించుకోకు,
నేను కాని మీ నాన్నగారు కాని ఏమైనా అంటే బాధపడు. అంతే కాని దాని మాటలు ఏం పట్టించుకోకు. ఇంతలో బయట నుండి ప్రియా స్నేహితురాలు సోని పిలుస్తుంది. ఆ మాటలు విన్న సౌందర్య ఇలా అంటుంది, వెళ్ళు వెళ్ళి ఆడుకోపో, నేను వంట చేసి పిలుస్తాను. సోనిని చూసిన రిషిక ఇలా అంటుంది, ఏంటే ఎప్పుడు చూడు ఆ సున్న ముఖం దానితో ఆడుకుంటావా, నాతో ఆడుకోవా, ఓ దానికోసం ఇంటికొచ్చి మరీ తీసుకొని పోతారు, నేనొస్తానా రానివ్వరు. అది మంచిది, నీలా కాదు, నువ్వు మమ్మల్నే కొడతావు, ఆ తర్వాత మేం కొట్టామని మీ అమ్మ నాన్నలతో తిట్టిస్తావు. మేమెప్పుడైనా ఆటలో దాన్ని కొట్టినా మమ్మల్ని తిరిగి కొట్టదు, ఒక్క మాట కూడా అనదు, అంత మంచిది. ఇలా కాదు కర్రె ముఖందాన, ఎప్పుడు కుళ్ళాలోచనలే నీకు. ఆ మాటలు విన్న రిషికకి ప్రియా మీద కోపం విపరీతంగా పెరిగిపోయింది. ఎంత అంటే ఏదో ఒకటి చేసి ప్రియా ముఖాన్ని పాడు చేయాలనుకుంది. అలా ఒకరోజు ప్రియా స్నానానికి వెళ్ళింది. ప్రియా టవల్కి మొత్తం బండిలో పోసి నల్లని ఆయిల్ పూసింది. ప్రియా దానితో తుడుచుకోకుండా వేరే టవల్తో తుడుచుకుంది. కొద్దిసేపటికి రిషిక స్నానం చేసి తను ఆయిల్ పూసిన టవల్తోనే తుడుచుకుంది, బయటకొచ్చింది. రిషికని చూసి అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు రిషికకి. అప్పుడే ప్రియా రిషిక దగ్గరికి వచ్చి ఇలా అంది, ఏంటి ముఖానికంతా మసి పూసుకొచ్చావు, ఏమైంది? ప్రియా మాటలు విన్న రిషిక తన చేతితో ముఖం తుడుచుకొని చూసుకుంటుంది. తన చేతికి ఆయిల్ అంటుకుంటుంది. వెంటనే ప్రియాను కొట్టి ఇలా అంటుంది, ఏంటే నువ్వే నా టవల్కి నల్లని ఆయిల్ పోసి ఏం తెలియని దానిలా నాటకాలు ఆడుతున్నావా? ఉండవే, నీ పని చెప్తాను. నువ్వు తెల్లగా ఉన్నావనే కదా నీకు పొగరు, ఉండు నీ పని చెప్తాను అంటూ దురదకాయలు తెచ్చి ప్రియా ముఖానికి రుద్దుతుంది. వెంటనే ప్రియాకి దురద స్టార్ట్ అవుతుంది. చేతులతో గీరుకుంటుంది. ముఖం మొత్తం ఎర్రగా మారిపోయి బిబ్బరొట్టిలాగా ఉబ్బిపోతుంది. ప్రియా ఆయుర్వేద వైద్యం చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నందువల్ల తన ముఖానికి తనే మందు తయారు చేసుకుని పెట్టుకుంది. 2-3 రోజుల్లోనే ఆమె ముఖం మునుపటి కంటే అందంగా మారిపోయింది. దాంతో రిషిక ప్రియా మీద ఇంకా కోపం పెంచుకుంది. ఎలాగైనా సరే ప్రియా ముఖం ఎవ్వరూ చూడకుండా భయపడేలా చేయాలనుకుంది. అలా అనుకుని ఒకరోజు బాగా మరిగిన డికాషన్ ప్రియా మీదకు విసిరింది. ప్రియా గోడచాటుకు వెళ్లిపోవడంతో గోడ మీద పడ్డ డికాషన్ తిరిగి రిషిక ముఖం మీద పడి ముఖమంతా పొక్కులొచ్చాయి. విపరీతంగా మంట వచ్చేసింది. ఆ మంటను భరించలేక చనిపోవాలనుకుంది. కాని ప్రియా తనకి తెలిసిన వైద్యం చేసి మంటను తగ్గించింది. కొద్ది రోజుల్లోనే ఆమె గాయం మాని ముఖం ఎప్పటిలాగా మారిపోయింది. తన తప్పు తెలుసుకున్న రిషిక ప్రియా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అక్క నన్ను మన్నించు, నీలాంటి మంచి అక్కని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టనక్క, సారీ అక్క. ఏంటి ప్రియా, నువ్వు నా చెల్లివి, ఇప్పటికైనా ఈ అక్కను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. అక్క ఇంత సంతోషంగా ఉన్నాం కదా, ఏం చేద్దాం, నేను నిన్ను తెల్లగా తయారు చేస్తాను. నవ్వుతూ అక్క చెల్లెళ్ళు లోపలికి వెళ్ళిపోతారు.